గోదర్ రెడ్డి గారు నిన్న సోనియా గాంధీ గారి జన్మదినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మీటింగ్స్ పెట్టుకుంది. ఇప్పుడు మాట్లాడుతుంది కేసీఆర్ హటావో తెలంగాణ బచావో ఈ నినాదంతో ముందుకు సాగుదాం అనేది నిన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి మీటింగ్ లో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. కేసీఆర్ వ్యతిరేక శక్తులందరూ పునరీకరణ జరగాలి, ఇది ప్రధానంగా మాట్లాడినటువంటి అంశాలు. ఇంతకుముందు పాత మాట ఇది, కాంగ్రెస్ కు హటావో కేసీఆర్ కు బచావో అని చెప్పి చాలా సందర్భాలు చెప్పుకున్న సందర్భం ఉంది. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో అని చెప్పేసి సార్ అది కొత్త అనుకుంటుండొచ్చు అని ఈడ ప్రజలంతా తెలంగాణ ప్రజలంతా 4 కోట్ల ప్రజలందరూ కేసీఆర్ ను కోరుకుంటారు. కేసీఆర్ మీద గౌరవం కొద్దీ కేసీఆర్ ఉంటేనే తెలంగాణ బాగుపడుతుందని చెప్పేసి ప్రజలు 4 కోట్ల ప్రజలు అనుకున్న సందర్భంలో గతంలో ఎన్ని ఏ ఎలక్షన్ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది, ఎలాంటి మెజార్టీ వచ్చిందో ఫారెన్ ఎలక్షన్ లో కూడా చూసిన సందర్భం ఉంది. వేల మెజార్టీ కూడా రావడం జరిగింది. వాళ్ళకి అడ్రస్ లేని డివైడ్ కూడా దక్కని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అటు వరంగల్ చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈరోజు వాళ్ళు అనుకున్న ఏదో ఒక కామెంట్ వాడు బాగుంటుందని చెప్పి అనుకున్న పరిస్థితి అనుకోవచ్చు, కానీ ప్రజలంతా అనుకుంటున్నారు ఆల్రెడీ కాంగ్రెస్ బంధ పెట్టేసినాం, ఇంకా అవసరం కూడా లేదు మాకు, టీఆర్ఎస్ పార్టీ చాలు, టీఆర్ఎస్ పార్టీకి మంచి సంక్షేమ పథకాలు ఇస్తుంది, అభివృద్ధి ముందు సంక్షేమం ఉందని ముందుకు పోతుంది. 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉన్నది. ఇలాగ కంటిన్యూ ఇంకో 5 సంవత్సరాలు అవకాశం కల్పిస్తే ఇంకా మంచి బ్రహ్మాండం జరుగుతుంది. బంగారు తెలంగాణ దిశగా అడుగులేస్తుంది కాబట్టి ఇంకా 5 సంవత్సరాలు అవకాశం లేదు. 2019 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ 100 శాతం గెలుస్తుందని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, అదే కాంగ్రెస్ నాయకులు చెప్పిన సందర్భం కూడా ఉంది. పునరేకీకరణ అంశం మళ్ళీ ప్రధానంగా వచ్చింది, రేవంత్ రెడ్డి గారు పుష్ చేస్తా ఉన్నారు దీన్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి శక్తులందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పునరీకరణ అంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్లు కూడా అందరూ టీఆర్ఎస్ టీడీపీ కాంగ్రెస్ బీజేపీ అన్ని ఒకటే అన్ని కరువులు వేసుకొని మీటింగ్ పెట్టే సందర్భం కూడా ఉంది. అక్కడ ఎలాంటి ఫలితం వచ్చిందో రేపు 2019 సంవత్సరంలో కూడా అలాంటి ఫలితం కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది. ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ మీద గౌరవ ముఖ్యమంత్రి పూర్తి విశ్వాసం ఉంది. మంచి అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధి దిశలో ఉందని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి సార్, ఎన్ని పునరీకరణలు జరగాలని కోరుకున్నా కూడా రేవంత్ రెడ్డి గారు అవుట్ రైడ్ గారు ఓటు నోటిఫికేషన్ రెండు దొరికినా కూడా కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడం వల్ల దానికి వచ్చే నష్టం ఏం లేదు, మనకు లాభం లేదు. ఇంకా దానికి దానివల్ల ఆ కాంగ్రెస్ మీద ఇంత కొంత విశ్వాసం ఉండేది, అయ్యో తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ కొంచెం సపోర్ట్ చేసిన పార్టీ అని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కలుపుకోవడం వల్ల ఇంకా ఉన్న విశ్వాసం కూడా పోయింది. అలాంటి దొంగలే డైరెక్ట్ కలుపుకొని చేసి తెలంగాణ మీద మళ్ళీ ఒకసారి యుద్ధం ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు, తెలంగాణ అభివృద్ధి దిశ అని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు తెలంగాణ వాదనం తప్ప అదేమి దానివల్ల మాట బాగుందని వాడారా? యాక్చువల్గా గరీబీ హటావ్ అనేది కాన్సెప్ట్ నుంచి వచ్చినట్టుంది. ఏదో మాట బాగుందని వాడారా? సాధ్యమైంది పక్కన ఒక పక్క ఇవాళ అన్ని పత్రికల్లో కూడా వచ్చినాయి, 200 రోజుల గడువు సర్వేయంగా కాళేశ్వరం నిర్మించాలి, ఎట్లా జరుగుతుంది ఏంటని, నెలన్నరలో కాళేశ్వరం నుంచి వచ్చిన మాటలతోటి భగీరథ నీళ్లు 80% గ్రామాలకు ఇవ్వబోతున్నామని ఓ పక్క ఏమో ఇట్లా ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ హటావు? ఎందుకంటే విజయ్ గారు, బహుశా మీరు ఇచ్చే సమయం చాలకపోవచ్చు. నేను సాక్షిలో నా ఎడిటోరియల్ నా ఆర్టికల్ పబ్లిష్ అయింది తెలంగాణ పయనం ఎటు అని, నిన్నటి December 9 తెలంగాణ ప్రకటించిన రోజు కాబట్టి చెప్పండి. సో అదే దాంట్లో సవివరంగా చెప్పినాను. బట్ కమింగ్ టు ద పాయింట్, ఎందుకు తెలంగాణలో అన్ని శక్తులు ఏకీకరణ జరగాలి అంటే ఇక్కడ ప్రజాస్వామ్యానికి దూరంగా పాలన జరుగుతుంది. ఎందుకు అంటున్నా, మనం ఏ లక్ష్యాల కోసం తెలంగాణ సాధించుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరలేదు. స్వేచ్ఛ లేదు, ఎక్కడ నిరసన తెలిపే హక్కు లేదు, ప్రజాస్వామ్యం లేదు, యథేచ్ఛగా ఎమ్మెల్యేలను కొనుక్కోవడం, జయం చేసుకోవడం, ఈ మిగతా పార్టీలు గెలిచిన వాళ్ళని ఎమ్మెల్యేలను చేయడం, ఒక కొత్త రాష్ట్రంగా మనం దేశానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉండే సంస్కరణలు చేపట్టే అవకాశం ఉన్నా కూడా అన్ని వదిలేసి చేస్తున్నారు. ఇది ఒక వైపు, ఇది రాజకీయంగా స్వేచ్ఛపరంగా మాట్లాడతాయి. మిగిలిన విషయాలు వస్తే ఈ ఆ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 62,000 కోట్ల అప్పును కాస్త 122,000 కోట్ల అప్పును తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు దక్కింది. ఇంకొకసారి అవకాశం ఇస్తే తెలంగాణను తెగ నమ్మేసి ప్రపంచ బ్యాంకు మిగతా బ్యాంకులకు తాకట్టు పెట్టి పోయే పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలు కింది స్థాయిలో అర్థమవుతుంది. ఇంకా ఎందుకు హటావో అంటే దేశ అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత పోతున్నాయి, వాళ్ళ ఫామ్ హౌస్ లకు ఎంత పోతున్నాయి అనేది అది ఒక చర్చ, అది మళ్ళీ రోజు మాట్లాడదాం. కానీ నేను ఇంకొక మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, 1 కోటి రూపాయలు బండిచ్చే రైతునని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటికి లేక ఆయన ఫామ్ హౌస్ చుట్టూ వేల మంది రైతులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, దాని గురించి ఎందుకు పట్టించుకుంటలేడు? దేశంలో ఈ తెలంగాణను రైతు ఆత్మహత్యలు అన్నదాతల ఆత్మహత్యలు 2వ స్థానంలో నిలిపినందుకు మళ్ళీ కొనసాగించాలనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక సర్వే వచ్చింది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఆ తర్వాత సెంటర్ ఫర్ మానిటరింగ్ ఎకానమీ సిస్టమ్ అని చెప్పి వీళ్ళు కంబైన్ గా చేసిన సర్వేలో నిరుద్యోగంలో దేశంలో నెంబర్ 3 పొజిషన్ లో జమ్మూ కాశ్మీర్ అస్సాం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు నిరుద్యోగంలో అంటే మేము కొట్లాడిన ఉద్యోగాలు రాపాయ, వస్తాయన్న నీళ్లు ఇంకా రాపాయ,
ఈ ఉన్న ఉద్యోగులు 400,000 మంది ఉద్యోగులు తెలంగాణకు విభజన జరగాల్సింది ఉంటే ఇప్పటి వరకు 58,000 మంది ఉద్యోగులు మాత్రమే విభజన జరిగింది. మిగిలిన అట్టనే ఉంది. ప్రభుత్వ ఆస్తులు జరగలేదు, హైకోర్టు ఏర్పాటు కాలేదు, ఉద్యమం ద్వారా సిద్ధించిన ఫలితాలు ఏం లేదు. ఉమ్మడి పాలకుల నుంచి స్థానిక పెత్తందారులకు అధికార బదలాయింపు జరిగిందే తప్ప నిజంగా సకల జనులు ఆశించిన స్వేచ్ఛో, సమానత్వమో, స్వపరిపాలనో, సామాజిక న్యాయమో జరగలేదు. కాబట్టి కేసీఆర్ పాలన మన కొద్దు అంటున్నాం. ప్రజాస్వామ్యానికి దూరంగా కుటుంబ పరిధిలో తీసుకున్న నిర్ణయాలు, ఫ్యామిలీ డెసిషన్స్ ని క్యాబినెట్ డెసిషన్స్ కి అమలు చేస్తున్నారు. కాబట్టి ఈ పరిపాలన వద్దని మేము చాలా స్పష్టంగా అడుగుతున్నాం. అదే ఎజెండాతో ప్రజలకు కూడా పోతాం. ఇదే ఎజెండా నెక్స్ట్ ఎన్నికలు కూడా నిలబడుతున్నారు. 100% అదే ఎజెండాతో జరిగిన ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు ఒక పక్క వివరిస్తూనే రెండో పక్క జరుగుతున్నటువంటి దోపిడీ గురించి పూర్తిగా వివరిస్తాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పునరేకీకరణ జరగాలనేటువంటి కాన్సెప్ట్ ఇది కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా తీసుకొస్తున్నాం. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కొంచెం అది ఫాస్ట్ అవుతా ఉంది అక్కడక్కడ నాయకులు. ఇదే టైంలో టీఆర్ఎస్ కూడా యాక్టివ్ అయింది, కొంతమంది ఇతర పార్టీల వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తీసుకునే ప్రయత్నం కూడా. మధ్యలో బీజేపీ ఏంటి పరిస్థితి పాత్ర? ఆ ఎజెండాలో మేమైతే లేము సార్. మీ ఎజెండా ఏంటి? మా ఎజెండా కేసీఆర్ వ్యతిరేకంగా జరిగే పునరేకీకరణ కావాలా? కేసీఆర్ అనుకూల పునరేకీకరణలో భాగం అవుతారా లేదు? ఈ రెండుకి ప్రత్యామ్నాయం అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే బీజేపీ కొంచెం తటస్థ ధోరణిగా కనిపిస్తారు. కాంగ్రెస్ మిత్రులు మంచి స్టేట్మెంట్ చెప్పారు సార్. కాబట్టి కుటుంబ ఎజెండానే రాష్ట్ర ఎజెండాగా మారిందని, కుటుంబ ఎజెండానే దేశ ఎజెండాగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని విమర్శించడం అంటే ఒక రకంగా మరి వాళ్ళు ఏది మాట్లాడుతున్నారో, ఏది పడితే అది మాట్లాడతారు. దాని ఇది ఒకటి మొదటి పాయింట్. ఇప్పటివరకు నేను సమర్థించట్లేదు ఆ ఎజెండాలో, మేము భాగంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇప్పటిదాకా 148,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు సార్, కొత్తగా 80,000, 85,000. కానీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ కాదు సార్ ఇది. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ అప్పులు తేట్లే. ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం స్వదేశీ అప్పులే ఎక్కువ, 90% స్వదేశీ అప్పులు. అన్ని కమర్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్ వాటి నుంచి అనేక అప్పులు తీసుకుంటుంది. అదొకటే కదా సార్ మీరు మిషన్ భగీరథ. 1,48,000 అనేది ఇప్పుడు ప్రభుత్వం నడపడం కోసం తీసుకున్న అప్పు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టులు, గొర్రెల పెంపకం అంటే గొర్రెలను ఫ్రీ గొర్రెలను ఇవ్వడం, లేదా మరి ఇతరమైనటువంటి అనేక పవర్ ప్రాజెక్ట్స్ కు 40,000 కోట్ల అప్పు తీసుకుంటారు. ఇవన్నీ కౌంటర్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికి ఇంకో 100,000 కోట్లు అదనమైంది సార్ ఇప్పుడు. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే ఇంక వీళ్ళు చేసిన అప్పులు అంటే మనం ఇంకా బదులు ఇవ్వాలి కదా సార్, ఇంకా చేసిన పనులకు బదులు ఇవ్వాలి కదా. సివిల్ సప్లైస్ కు, డిస్కామ్ల అప్పులు, లేకపోతే ఈ యొక్క కార్పొరేషన్స్ అప్పులు కూడా మళ్ళీ ఇంకో 50,000 కోట్లు ఉన్నాయి సార్. అంటే ఈ మొత్తం ఈ 3.5-4 సంవత్సరాల ఈ టీఆర్ఎస్ పాలనలో ప్రాబబ్లీ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత ఆర్థికమైనటువంటి కనపడుతుంది, బయటికి బాగా కనపడుతుంది, కానీ ఆర్థికంగా అంత దివాలా తీయించింది రాష్ట్రాన్ని. ఎందుకంటే మనం అంత పెద్ద ఎత్తున యాక్టివిటీ కూడా టేకప్ చేశాను. నేనేమంటున్నా సార్, పెద్ద ఎత్తున మిషన్ భగీరథకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను సార్. మిషన్ భగీరథనే ఛాలెంజ్ చేస్తున్నాను. గత 30-40 సంవత్సరాల్లో కేంద్రంలో ఒక మంత్రివర్గం ఉన్నారు సార్, మంచినీటి గ్రామీణ మంచినీటి సరఫరాకి ఒక మంత్రివర్గం ఉంది. దానిలో భాగంగా ఆఖరికి చివరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పేర్లు పెట్టినట్టే దానికి కూడా రాజీవ్ గాంధీ వాటర్ మిషన్ స్కీమ్ అనే పెట్టారు. రాజీవ్ గాంధీ వాటర్ మిషన్ స్కీమ్ కూడా పెట్టారు సార్. దేశం 480 ప్రాజెక్టులకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ పేర్లు పెడితే అది రాజీవ్ గాంధీ వాటర్ మిషన్ స్కీమ్ కూడా ఒక స్కీమే. దాని కింద మొత్తం భారతదేశంలో సార్ సార్ నా స్టేట్మెంట్ సార్ మొత్తం 480 అంటే మొత్తం భారతదేశం అన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ లో మంచినీటికి నీళ్లు ఇవ్వాలనే ప్రాజెక్ట్ లోని ప్రోగ్రామ్ మొదలైతే తెలంగాణలో అంతకు ముందే రూరల్ వాటర్ సప్లై కింద 40% నుంచి 50% గ్రామాలలో మంచినీటి సరఫరా జరుగుతుంది. 30% గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా జరుగుతుంది. యూజింగ్ దిస్ వర్డ్ ప్రొటెక్టెడ్ వాటర్ కూడా జరిగింది. ఓవర్హెడ్ ట్యాంక్స్ 90% గ్రామాల్లో ఓవర్హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చేస్తున్నట్టు పని అంతా కూడా ఓవర్ ల్యాపింగ్ మిషన్ భగీరథది. అది ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని మంచినీళ్ళు అంటే మేము మిషన్ భగీరథ విమర్శిస్తే మంచినీళ్ళు ఇవ్వద్దా అంటారు. అరే మంచినీళ్ళు ఇవ్వడం మా ఊర్లో నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా సార్లు చెప్పిన, మా ఊర్లో చంద్రబాబు నాయుడు కాలంలో మొదలైతే రాజశేఖర రెడ్డి మాకు మంచినీళ్ళు ఇచ్చిపోయినాడు. 12 సంవత్సరాలు నుంచి మంచినీళ్ళు ఇస్తే 12 సంవత్సరాల నుంచి నేను కొత్తగా మంచినీళ్ళు ఇస్తా అంటే నువ్వు అది రాసుకో, నువ్వు నీ ఖాతా రాసుకుంటే రాసుకో. నేను మీరు ఛాలెంజ్ చేస్తున్నా మొత్తం తెలంగాణలో గ్రామ పంచాయతీరాజ్ కమిషన్ ఆఫీస్కి పోతే ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై చేసినటువంటి గ్రామాలు ఎన్నో రికార్డు ఉంటుంది. 2014 కంటే కొత్తగా ఇస్తున్నాం. ఈ మాటలు కరెక్ట్ కాదు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మీరు అన్నట్టుగా ఏ రాష్ట్రమైనా సరే సార్ వ్యక్తుల ఆధిపత్యం నుంచి ప్రభుత్వాలు పార్టీల ఆధిపత్యానికి పోకుండా సొంత ఎజెండాలను అన్ని రాష్ట్రాల్లో ఈక్విటింగ్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ కుటుంబ ఎజెండాల అమలు నుంచి దేశాన్ని ప్రజాస్వామ్యం కాంగ్రెస్ వాళ్ళ అధికారులు ఉంటేనే మంచి జరుగుతుందని చెప్పేసి ఏదో గొప్పలు చెప్పుకుని ప్రయత్నం చేస్తారు తప్ప
తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ కాంగ్రెస్ పాలన చాలా సందర్భాలు చూసిన సందర్భం ఉంది. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఎలాంటి పరిస్థితి చదవకపోయిన పరిస్థితి అందరూ తెలిసింది. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఓరో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు జరిగినా దాని కారణం వారు ఒక్కసారి విశ్లేషించుకోవాలి. రైతులు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడడం కాదు, తెలంగాణ ప్రభుత్వం రాగానే రైతులు ఆత్మహత్యలు ఆటోమేటిక్ గా ఒక రోజులో 2 రోజుల్లో ఆగిపోయే పరిస్థితి లేదు. దానికి సంబంధించిన వారికి ఎంత ఎన్ని ప్రణాళికలు చేస్తున్నారు, ఎలాంటి ఇబ్బంది ఎలాంటి దిశ చేస్తున్నారు, రైతులకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి మీకంటే బెరుగ్గా తెలంగాణ రాష్ట్ర ప్రజల రైతుల గురించి ఆలోచించిన ప్రభుత్వం అని ఉంటే కేసీఆర్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తారు. దాని విధంగా దిశగా అడుగులు చేస్తున్నారు. చాలా వరకు దగ్గుతుంది. రాబోయే రోజులు ఇంకా అసలు రైతుల ఆత్మహత్య లేకుండా చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, గౌరవ ముఖ్యమంత్రి మీద ఉంది. దాని తెలుస్తుంది. అలాగే ఉద్యోగాల విషయంలో మీరు దాదాపు 10 సంవత్సరాలు ఎంత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 26,000 ఉద్యోగాలు వచ్చినాయి. టీఎస్ఐ బస్ ద్వారా దాదాపు 3 లక్షల పైసలకి ఉద్యోగాలు వచ్చింది. మీరు చూసుకోండి, 26,000 ఉద్యోగాలు పైసలకి వచ్చింది. మీరు 10 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఊరికే విశ్లేషణ విమర్శించడం కాదా? మీరు పరిపాలన మీరు 60 సంవత్సరాలు పరిపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి 4 సంవత్సరాల్లో అనేక సంక్షేమ పథకాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన సందర్భంలో తెలంగాణ ప్రాంతం వెనుకబడిపోయింది కాబట్టి అని దాని అభివృద్ధిలో మాత్రం తేవాలంటే కొంత అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అలా అప్పు తీసుకురావడం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. దానివల్ల కొంత అప్పు తీర్చామో తీరుస్తామని నమ్మకం ఉంది. దీని కూడా మీరు ఏ ప్రభుత్వం పడిపోయినా కూడా సంక్షేమ పథకాలు అమలు తెలంగాణ ప్రజలు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఆర్థికంగా వెసులుబాటు కలిగించడానికి ఈ సంక్షేమ పథకాలు అదే గొర్రెల పంపకం చేపల పంపకం అనేక విషయాలు అనేక విధాలు ఆదుకుంటారు. మీరు చేయలే ప్రభుత్వం మీరు చేస్తున్నప్పుడు స్వాగతించాలి. ఇంకేమైనా చిన్న చిన్న లోపాలు చెప్పాలి, తెలియాలి. కొత్తగా 98% గ్రామాలకు తాగునీరు వస్తుంది. ఈ ప్రభుత్వం 98% గ్రామాలకు తాగునీరు ఎండాకాలం మనం చూస్తాం. ప్రతి మీదే ప్రెస్లలో ప్రింట్ మీడియాలలో కిలోమీటర్ కొద్ది మహిళలు గుండలు నెత్తులు పెట్టుకుని కిలోమీటర్ నడుచుకుని వాటర్ తెచ్చుకునే పరిస్థితి నెత్తిన బిండ పెట్టుకునే పరిస్థితి చెప్తుంటే ఎన్ని కిలోమీటర్ కొద్ది మహిళలు ఎందుకు పోతున్నారు, ఎందుకు నెత్తులు వేసుకొస్తారు, పేపర్ లో పెద్ద పెద్ద ఫ్రంట్ పేజ్ లో ఎందుకు వస్తుంది, ఇచ్చిన నీటిని నేను చెప్తున్నా మిషన్ బాధ్యత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీరు నీటి ఇవ్వలేని చెప్తున్నా మొత్తం 100% ఇవ్వలేదని చెప్తున్నారు. కొంతవరకు ఇచ్చిన మేము సురక్షితమైన వాటర్ ఇవ్వాలని మిషన్ భద్రత వల్ల సురక్షితమైన వాటర్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన మీరు ఇచ్చిన నీళ్ళు ఏదో ట్యాంకులు కట్టేసి పట్టి వేసి సంవత్సరాలు దాన్ని క్లీన్ చేయాలి. ఆరోగ్య పాడైపరుస్తుంది పైప్ లైన్ ఇవన్నీ. ఒకటి నిమిషం రెండు విషయాలు కాంగ్రెస్ వారి కుటుంబాల నుంచి అన్న ఒక నిమిషం కుటుంబాలు చెప్తారు వాళ్ళు మీరు ఏమని చెప్తున్నా మీరు 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 దాచేటుకుంది హైదరాబాద్ లో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఎట్లా మంచి నీళ్ళు వచ్చాయి, వచ్చినాక ఎట్లా మంచి వస్తాయి. నేను వేరే ఎగ్జాంపుల్ సార్, మా ఇల్లు నేను హైదరాబాద్ సిటీలో ఉంది సార్, రంగారెడ్డి జిల్లాలో లేదు సార్. 3 నెలల నుంచి చుక్క నీళ్ళు రాలేదు సార్ హైదరాబాద్ లో. హైదరాబాద్ డివిజన్ లో సార్ నేను కంప్లైంట్ కూడా బుక్ చేశాను. సిటీ లీడర్ ఆయన హైదరాబాద్ లో రోజు స్లమ్ రోజు అదొకటే పాయింట్. నేను మిగతా చాలా ఉన్నాయి హైదరాబాద్ లో 24x7 డీడీ కాల్ ఇల్లు వచ్చిన రోజు నుంచి ఇప్పుడు 24x1 అవర్ కూడా వస్తలేదు, అది వేరే విషయం. కానీ నేను మిషన్ భాగ్యత విషయాలు ఒకటే కామెంట్ చెప్పాల్సిన సార్, ఒక చిన్న అర్థం చేసుకోవడం కోసం, ప్రజలు వ్యూవర్స్ అర్థం చేసుకోవడం కోసం
కృష్ణా నది పక్కన మక్తాల్ కృష్ణా నదికి 30 కిలోమీటర్లు సార్ జూరాల నుంచి. కానీ కృష్ణా మక్తాల్కి నారాయణపేటకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే 180 కిలోమీటర్ల శ్రీశైలం నుంచి వస్తున్నాయి సార్. ఇది వీళ్ళు చేసిన ప్రజలు అంటే ఎందుకు చెప్తున్నా అంటే సోర్స్ జూరాల సోర్స్ శ్రీశైలం ఒక మాట సార్, సోర్స్ విషయంలో కూడా రాజీవ్ గాంధీ వాటర్ మిషన్ స్కీమ్ లో గ్రామాలు ఎక్కడికక్కడ సోర్స్ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ నుంచి ఈ సెంట్రలైజ్ చేయడం అనేటువంటిది రాబోయే రోజుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి హఠావాలు బచావాలు కొత్తవి కాదు, 70వ దశకంలో మొదలైంది. కాంగ్రెస్ ముక్త భారత్ లో ఇవన్నీ వస్తాయి, నినాదాలు ఇవ్వడం తప్పేలేదు. ఒక పార్టీ రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీ వాడు దాన్ని దించాలనుకోవడం తప్పే లేదు, వాళ్ళ ఉద్దేశాలు. కానీ వాళ్ళ వల్ల కాదు, అది ప్రజలు అనుకోవాలి. ప్రజలు అనుకున్న తర్వాత ఏ పార్టీలు అనుకున్నా అనుకోకపోయినా కూడా ప్రభుత్వం దించడం అనేది పెద్ద అసాధ్యం కాదు, గతంలో కూడా చూసాం మనం. కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ఇంకా మహేష్ గారు కానీ ప్రకాష్ గారు కానీ ఈ గవర్నమెంట్ పోవాలన్న ఉద్దేశంతో మాట్లాడారు. వాళ్ళిద్దరూ రెండు జాతీయ పార్టీలకు ప్రాతినిధ్యం. ఇక్కడ ఉన్న బేసిక్ డిఫరెన్స్ అదనమాట. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా గ్రాండ్ అలయన్స్ అని ఏదో పెద్ద మహాకూటములు అని కట్టారు. అక్కడ సమస్య ఏంటంటే ఒక జాతీయ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇంకో జాతీయ పార్టీ వేరే ప్రాంతీయ పార్టీలతో కలుస్తుంది. ఇక్కడ రెండు జాతీయ పార్టీలు దించాలనుకున్నప్పుడు వీళ్ళు కలుస్తారా, స్వరాన్ని కలపగలుగుతారా? వీళ్ళు విడివిడిగా ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాలని అంటారు, కానీ కలిసి దించాలని ఒక ప్లాట్ఫామ్ మీద రాగలుగుతారా? రాలేరు. అది ఇక్కడ బేసిక్ డిఫరెన్స్ అనమాట. కాబట్టి అది ఆ పరిస్థితి వచ్చి ప్రజలు అనుకున్న రోజున ఎవరు ఆపగలిగింది లేదు. అప్పటిదాకా మీరు ఊరికే గవర్నమెంట్ చేయలేదు కాబట్టి హఠావో అనేది ప్రజలకే అది నినాదాలు ప్రజలకే డెఫినెట్ గా ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి హఠావోనా బచావో అనేది అదే కదా, ఓటుకు వెళ్తుంది అదే కదా. ఉండాలని వెళ్ళాలని అడిగితే ఉండమంటే 5 ఏళ్ళు ఉంటున్నారు, బెల్లమంటే ఇంకోళ్ళు వస్తా ఉన్నారు కదా, అది జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, బండారు శ్రీనివాసరావు గారు, సచిన బాబు. ఈ రోజు మనం ఎస్ఎంఎస్ పోల్ కోసం ఇచ్చాం. గుజరాత్ లో ఎన్నికల అజెండా దారి తప్పిందా, మోడీ రాహుల్ పోరాటంగా మారిందంటే ఎస్ అవును అని 77% మంది, కాదు అని 23% మంది చెప్పారు. దాదాపుగా వ్యక్తిగతంగానే మారింది, ఇతర అంశాల కంటే కూడా ఈ అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఎందుకంటే పత్రికల్లో రోజు చూస్తే అవే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజల ఒపీనియన్ కూడా అదే వచ్చింది. వ్యక్తిగత పోరాటంగా మారింది తప్ప ఎజెండా అనేది దారి తప్పింది అనేటువంటి కాన్సెప్ట్లోనే 77% మంది ఓటు చేశారు, కాదని చెప్పిన 23% మంది చెప్పారు. కాబట్టి ఇటువంటి పరిస్థితి అయితే ఉండకూడదని కోరుకుందాం. డెఫినెట్గా అభివృద్ధి ఎజెండాగా లేదా ఇతరత్ర సామాజికమైనటువంటి ఆర్థిక అంశాలు ప్రధానంగా ఉండాలని ఎవరైనా ఎన్నికల్లో కోరుకోవాలి. ఇది ఈరోజు ఎస్ఎంఎస్ పోలీస్ సంబంధించి చూసాం. ఇది ఈరోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్లో మళ్ళీ కలుద్దాం.